Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP, Janasena, BRS తో కలవబోతున్నాయ తెలంగాణలో TRS కి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న జనసేన TDP ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆ పార్టీతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నాయ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై చర్చించారా అంటే అవుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి ప్రధానంగా BRS తో కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చేలనివ్వను అని మొదటి నుంచి చెబుతున్న అందుకు తగినట్లుగానే BRS గనుక ఏపీలో జోరు పెంచితే అప్పుడు ఆ పార్టీతో కూడా కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమవుతారనే ప్రచారం జరుగుతోంది అందుకే జరిగిన మీటింగ్ తరువాత BRS పట్ల జనసేనాని సానుకూలంగా స్పందించారే తప్ప ఆ పార్టీకి ఏపీలో ఓట్లు రావు అని కానీ ప్రజలు వ్యతిరేకిస్తారని కానీ ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేయలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు BRS తో కలిసి ముందుకు సాగేందుకు ఆసక్తిగానే ఉందని తెలుస్తోంది ఇదివరకు TRS తో పొత్తు పెట్టుకున్నామన్న చంద్రబాబు ఆ తర్వాత విభేదాలు రావడంతో విడిపోయినట్లు చెప్పారు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయే అన్నారే తప్ప మరోసారి ఆ పార్టీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పలేదు తద్వారా ఎన్నికల ఏడాదిలో BRS గనక ఏపీలో దూకుడుగా ఉంటే చంద్రబాబు కూడా BRS తో మరోసారి పొత్తుకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏపీలో BRS రావడం వల్ల కంటే జనసేనకే ఎక్కువ నష్టం అనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం నేతల్లో చాలామంది కాపుల వర్గానికి అండగా నిలుస్తున్న పార్టీ తమదిగా చెబుతున్నారు అందువల్ల కాపు వర్గాల వారి ఓట్లు తమకే దక్కుతాయని భావిస్తున్నారు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో జనసేన బలంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు అయితే BRS ఏపీలోకి వచ్చి రాగానే కాపు వర్గం నేతలనే పార్టీలో చేర్చుకుంది తద్వారా కాపుల ఓట్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు ఈ నేపథ్యంలో జనసేన ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందని అంటున్నారు ఈ పరిస్థితుల్లో జనసేనాని టీడీపీ BRS వామపక్షాలతో కలిసి ముందుకు సాగడం ద్వారా మహాకూటమి లాంటివి ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలకుండా చేయాలనే ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది మరి సంగతి ఏంటన్నదే తేలాల్సిన ప్రశ్న బీజేపీ పెద్దలతో అన్ని అంశాలపై మాట్లాడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు అయితే టీడీపీతో మళ్లీ కలిసేందుకు బీజేపీ ఆసక్తిగా లేదు అందుకే ఆ పార్టీ జనసేనతోనూ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తోంది ఏపీలో బీజేపీకి అంతగా ప్రజా మద్దతు లేదు కాబట్టి ఆ పార్టీ తమతో కలిసినా కలవకపోయినా పెద్దగా నష్టమేమీ ఉండదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది